కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బద్వెల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ చిత్త రవి ప్రకాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, పోరుమామిళ్ళ మాజీ మండల అధ్యక్షులు చిత్త విజయప్రతాప్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ భాష, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, వైసీపీ కన్వీనర్ భాషలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారన్నారు. ముఖ్యంగా ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను పాటించాలన్నారు. అదేవిధంగా కులం, మతం తేడా లేకుండా రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడని వారు కొనియాడారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అని వారన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకుని మెలగాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం అంటే మనం మనమందరినీ కూడా గౌరవించుకోవడం, ప్రతి ఒక్కరిని కూడా భారత సమాజంలో ఉన్నటువంటి అసమానతల కోసం తను ఏ విధంగా కష్టపడ్డాడో అనేది ఒక గొప్ప చరిత్ర. ఇదంతా కూడా ఆనాడు స్వాతంత్రం సమయంలో కూడా మరి చాలామంది కూడా కమ్యూనిజం వైపు మొగ్గు చూపుతున్నటువంటి కాలం. కానీ తను ఇంగ్లాండ్లో చదవడము, పాశ్చాత్యమైనటువంటి ఈ ప్రజాస్వామ్యం పట్ల ఆయనకుండేటువంటి గౌరవంతో ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ అసమానతలను కూడా తొలగించాలి అనేటువంటి విషయంలో ఏ విధంగా మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వారు అడుగుజాడలతోనే వారితో పాటు ఈ సమాజాన్ని ముందుకు నడిపించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్ద కృషి చేసినటువంటి చిరస్మరణీయులని మనం ఎప్పుడు కూడా ఆయన తెలియాలి. ఎందుకంటే సమాజం నిజానికి అంబేద్కర్ గారి అలాంటి మహాశయం లేకపోతే సమాజం ఒక సివిల్ వారిలోకి వెళ్ళిపోయిందేమో, అంతర్యుద్ధం అన్నమాట. ఈ అవమానతల వల్ల ఆనాడు దళితులు చాలా పెద్ద అవమానతలకు పెద్ద ఎత్తున గురైనారు. అస్పృశ్యత ఉన్నది, అనేకమైన వివక్షలు ఉండేది, పేదరికం ఉండేది. ఆ సమాజం నుంచి చాలా ఓపికతో ప్రజాస్వామ్య పద్ధంగా ఆయన మీద ఎన్నో ఒత్తిళ్ళు ఉండేది ఆనాడు. ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు తన కళలు సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా ఎదగాలి, సామాజిక వర్గం అంతా కూడా అగ్రవర్ణాలతో సమానంగా ఉండాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసింది ఈ రిజర్వేషన్ ప్రోగ్రాం. మరి అగ్రవర్ణాలు కిందికి దిగి మరి అనగాడిన వర్గాల వారిని దగ్గర చేసుకోవడం అనేది జరగని పని అని ఆలోచించిన ఆయన ఆ వర్గాలు పైకి రావాలన్నటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ రిజర్వేషన్ వల్ల ఎంతోమంది ఉద్యోగస్తులు కావడం, టీచర్లు అయితేనేమి, టుమారోలు అయితేనేమి, అటువంటి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు అగ్రవర్ణాలు కూడా వాళ్ళను గౌరవించేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయం నెరవేరలాగున మన పిల్లలు బాగా చదివించి మంచి పొజిషన్లు తీసుకొచ్చేలాగున వాళ్ళందరినీ ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభా నిర్వాహకులకు ధన్యవాదాలు.